రాజధాని తరలింపుకు సంబంధించి లేదంటే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా అందరిలో ఒక చర్చ మొదలైంది. అయితే ఇప్పటికే జగన్ సర్కారు ఖచ్చితంగా విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలి అనే దిశగా ఆలోచనలు చేస్తోంది. దానికి సంబంధించి రకరకాల కేసులు కూడా హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలవుతున్నాయి అడ్డుకునేందుకు. అయితే ఈ ప్రయత్నాల విషయం పక్కన పెడితే విశాఖ రాజధానిగా ఖాయమైంది అనుకున్న టైంలో తెలుగుదేశం మండలి ద్వారా చక్రం తిప్పి ఆ బిల్లు పాస్ కాకుండా అడ్డుపడింది. గతంలో ఈ వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా చిరెత్తుకొచ్చి మొత్తం శాసనమండలినే రద్దు చేసే వరకు ఆ రద్దు చేయాలని చెప్పి తీర్మానం కేంద్రం పంపించే వరకు పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మండలి రద్దు నిర్ణయంతో పాటు రాజధాని మార్పు అంశం కూడా పెండింగ్లో పడిపోయాయి. ఈ లోపల అనూహ్యంగా ఈ కరోనా అంశం తెర మీదకి వచ్చింది. దీంతో ఇక ఇప్పుడు అంటే ఇప్పటికిప్పుడే విశాఖ రాజధాని అయ్యే యోగం ఉందా లేదా అంటే చాలామంది కష్టమే అని చెప్తున్నారు. అయితే ఎప్పుడు వీలు కుదిరినా సరే ఖచ్చితంగా విశాఖే ఏపీకి రాజధానిగా చెయ్యాలి అనే పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ సర్కారు అనూహ్యంగా రాజధాని విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా. రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకుండా ఈ ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్ళబోము అని చెప్పి ఏపీ ప్రభుత్వం తరఫున హైకోర్టు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయాన్ని అఫిడవిట్ రూపంలో చెప్పాలి అని చెప్పి కోర్టు అడిగిందంట. అయితే దీనికోసం ఏజీ ఒక 10 రోజులు సమయం ఇవ్వాలి అని చెప్పి కూడా కోరడం. ఒకవేళ అదే కనుక నిజమైతే విశాఖ రాజధాని అంశం ఇప్పుడు కొంతకాలం పాటు మరుగున పడక తప్పదు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే బిల్లు రూపంలో కాకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో కూడా రాజధానిని విశాఖకు మార్చవచ్చు అనేది కొందరు నిపుణులు చెబుతున్నమాట. అయితే జగన్ మాత్రం బిల్లు ద్వారానే విశాఖను రాజధానికి తరలించాలి ఖచ్చితంగా అనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విశాఖకు రాజధానిని తరలిస్తున్నారు అంటే కనుక ఇప్పటికే కోర్టులో ఒక కేసు కూడా నడుస్తుంది. అమరావతి పరిరక్షణ వేదిక తరఫున గద్దె తిరుపతిరావు అనే వ్యక్తి ఒక పిటిషన్, అత్యవసర పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాని మీద విచారణ కూడా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో కోర్టు ఏమన్నా అడ్డుకుంటుందా లేదా, లేదంటే ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే రాజధాని అక్కడ తరలించాలి అనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, దీనికి ఎంత సమయం పడుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.